ఆసుపత్రుల్లో శిశువులు తారుమారైనటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. జిన్నారం మండలం అండూరు గ్రామానికి చెందిన శ్రీశైలం తన భార్య అర్చనను కాన్ కోసం పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే బొలారం గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ భార్య సరస్తి కూడా ప్రసవం కోసం చేర్చారు. అయితే తొలిగా డెలివరీ కోసం సరస్తి అర్చన ఇద్దరిని కూడా థియేటర్కి తరలించినట్టు వైద్యులు ముందుగా సరస్తికి డెలివరీ చేయగా బాబు పుట్టాడు. ఆపరేషన్ థియేటర్ తర్వాత ఆ బాబును సరస్తి కుటుంబ సభ్యులకు పొరపాటున ఇవ్వడంతో ఒకసారిగా కలకలం రేగింది. అంటే అబ్బాయి పుడితే అమ్మాయిలకు ఇవ్వటం, అమ్మాయి పుడితే అబ్బాయిలకు ఇవ్వడంతో ఒకసారిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. దీనిపై ఇరు కుటుంబాల సభ్యులు వాదన దిగారు, అధికారులు రంగంలోకి దిగారు. వాస్తవ పరిస్థితి ఏంటనేటువంటి దిక్కు తెల్చేందుకు అధికారులు రంగంలో దిగటంతో అసలు డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలనేటువంటి ఒక చర్చ మొదలైంది. అబ్బాయిని పుట్టేటువంటి అమ్మాయిని మార్చడం, అమ్మాయిని అబ్బాయికి మార్చడం ఎందుకు చేశారు, ఏంటి ఇది ఆసుపత్రుల యొక్క నిర్వాహకం, దీనిపై విచారణ జరపాలనేటువంటి మాత్రం మరోవైపు ఆ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఫస్ట్ బాబు నాకు పుట్టిండు 11:30 బాబు అని చెప్పింది మేడం వాళ్ళు. అది 11:30 టైం రాసుకోండి అని చెప్పారు మేడం వాళ్ళు. నేను వెళ్ళిన ఒక 5 నిమిషాలకు అమ్మాయికి పుట్టిరు. మా బాబుని తీసుకొని బయటకు వచ్చారు. అంటే అర్చన అంటే నేను అనుకో, నా పేరు సరస్వతి, ఆమె పేరు అర్చన అంట. బయటికి తీసుకెళ్తే మా మమ్మీ వెళ్తే మీరు కాదు వాళ్ళని పిలిచారంట. ఫస్ట్ సీజన్కి నన్నే తీసుకెళ్ళారు సార్. మళ్ళీ బాబు పాప చేంజ్ అయిందని మీకు ఎప్పుడు తెలిసింది? అదే ఫస్ట్ మా అమ్మ అన్నది పాప నా బాబు అంటే బాబు అని చెప్పింది. ఇక ఆమె పాప అని చెప్పింది. ఇప్పుడు కిందికి వచ్చాక బాబు అని చెప్పి పాప అని ఇచ్చారు అంటే చెక్ చేయండి అని చెప్పాను సార్. ఎవరైనా సంతోషం. ఎవరు మార్చారు మేడం ఫస్ట్? మీకు పాపను బాబును ఎవరు మార్చారు? ఫస్ట్ బాబు అని చెప్పి ఫస్ట్ సార్ ఇచ్చిందంట సార్. ఏ సార్ అందరిలో ఇచ్చేసినట్ట? ఏ సార్ అది చెప్పండి. చెప్పండి బాబుని ఇచ్చారు 2 గంటల తర్వాత మళ్ళీ పాప అంటున్నట్టు జరిగింది. ఫస్ట్ దాంట్లో సరస్వతికి, ఫస్ట్ పేషెంట్ సరస్వతికి శిక్ష అయింది ఫస్ట్. ఆమె ఊరేది నాకు సరస్వతికి అయిందా లక్ష్మికి అయిందా అనవసరము. మొదలు బాబుని ఇచ్చారు, 2 అవర్స్ తర్వాత మళ్ళీ పాపను మార్చారు. ఎందుకు అంటున్నా ఫస్ట్ శిక్ష అయింది సరస్వతికి. నేను అనేది దానికి జవాబు చెప్పండి. ఫస్ట్ బాబుని ఇచ్చారు అండూరు వాళ్ళకు, 2 అవర్స్ తర్వాత బాబు మీరు కాదు పాపని ఇచ్చారు. ఏంది దానికి జరిగింది ఏంది తీసుకొచ్చి పేరాడకుండా ఇచ్చాడు. అక్కడ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసారు ఫస్ట్. సెకండ్ బేబీ పోయింది, సెకండ్ పేషెంట్ చెప్పే పోతీరండి. ఫస్ట్ చేసింది అనశీషన్ ఉంది, మొత్తం డాక్టర్ ఉన్నారు, ఇక్కడే పిల్లల డాక్టర్ ఉన్నారు, సర్జరీ చేసే ఇద్దరు డాక్టర్ ఉన్నారు, సిస్టర్ కూడా ఉంది. మగబాబు ఫస్ట్ చేసింది సరస్వతికి, మగబాబు. సరస్వతి ఎవరు? మా పేషెంట్ బాబు ఇచ్చిన 2 గంటల తర్వాత పాపాన్ని చెప్పినట్టు పాపాన్ని ఇచ్చినట్ట ఫస్ట్ ఆఫీస్ సరస్వతికి. సరస్వతి బాబు పాపాన్ని ఇచ్చినట్ట, పాపానే మీ పాపాన్ని ఇచ్చింటే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? సరస్వతి వచ్చినాం వాళ్ళు పాపాన్ని వాళ్ళు డబ్బులు తీసుకొని మీ బాబాని ఇచ్చారు కదా సార్. మరి 650 మార్పిడి చేస్తున్నా చెప్పండి. మరి వాళ్ళు ఇచ్చిన దానికన్నా వీళ్ళు ఏమైనా ఇప్పిస్తారు? ఎవరు తీసుకున్నారు? ఫస్ట్ ఫిమేల్ అని రాసి మేల్ రాశారు. ఫిమేల్ అని రాసి మేల్ సర్జన, ఇది అనిస్టిషియన్ అడుగన్న సర్జన అనిస్టిషియన్ కూడా మార్చారు. అన్ని మొత్తం వీళ్ళు లేనన్న పొరపాటున ఇచ్చున్నారండి. ఇక పొరపాటున ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయరు. సర్జన్ ఒక్కలే ఉన్నారు, సిస్టర్ ఒక్కలే ఉన్నారు, అనాస్థెటిస్ట్ ఒక్కలే ఉన్నారు. సో అది చేస్తున్నప్పుడు ఫస్ట్ కేసు చేశాక మళ్ళీ సెకండ్ కేసు వెంటనే వేసుకుంటాం. ఈ మధ్యలో బేబీస్ కలవద్దనే ఇచ్చేస్తాం. ఇది ఎట్లా నా పొరపాటు జరిగింది నేను కూడా ఒప్పుకుంటున్నాను. అది మరి వాళ్ళు మళ్ళీ వెంటనే చూసుకున్నారు, చూసుకున్నారే